ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే కరోనా లాంటి మహమ్మారులు మరల తలెత్తకూడదని మంత్రులు శ్రీధర్ బాబు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బాలేపూర్ గణనాథుని పూజా కార్యక్రమాలు దర్శనం చేసుకుని అనంతరం వారు ఈ మాటల్ని వ్యాఖ్యానించారు. ప్రజలు బాలేపూర్ గణనాథుని దర్శనం చేసుకోవడానికి తండోపతండవలుగా వీచేస్తున్నారని, ఒక్కొక్క రోజు 50,000 నుండి 1,00,000 వరకు కూడా భక్తులు వచ్చేస్తారని, వారి అభిష్టం మేరకు బాలేపూర్ గణనాథుడు వారికి ఉన్న కోరికలు తీరుస్తారని, అలాగే గణనాథుని తాము దర్శనం చేసుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ బడంపేట మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, ప్రభుత్వ విప్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. నవరాత్రోత్సవ సందర్భంగా మా సీనియర్ గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు మా ప్రభుత్వ విప్ ఐలయ్య గారు, స్థానిక నాయకులు కేఎల్ఆర్ గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, ఈరోజు కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు, వారి కమిటీ సభ్యులతో పాటు మిత్రులందరం కూడా కలుసుకొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాం. ఈరోజు యావత్ ప్రజానీకానికి సంబంధించి ప్రధానంగా ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ వినాయకుడు అంటే ఇంతకుముందే మా వెంకన్న చెప్పినట్టు ప్రాముఖ్యం, అదేవిధంగా దీనికి ఉన్న విశిష్టత పెరిగి భక్తజనులందరూ పెద్ద సంఖ్యలో రావటం, ఒక్కొక్క రోజైతే 50,000 పైపేర్చి కూడా రావటం జరుగుతా ఉన్న సందర్భంలో, మరి మొన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు యావత్ ఇటు హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గణపతులు సంబంధించి నవరాత్రాలు, అదేవిధంగా నిమజ్జనం కూడా శాంతియుతంగా భక్తజన సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో కూడా భక్తులందరికీ కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ,
మున్సిపల్ యంత్రాంగానికి సంబంధించి వారు ఏర్పాట్లు చేస్తున్న వారి ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించమని, అందరం కలుసుకొని మరి దిగ్విజయంగా మరి 9 రోజులతో పాటు నిమజ్జనానికి సంబంధించిన అంశాల విషయంలో మరి గొప్పగా నిర్వహించే వైభవంగా జరపాలని ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్య భాగంలో మనం అందరం కూడా ముందుకు పోవాలని మీ అందరినీ కూడా ప్రజలందరూ కూడా కోరుతూ ప్రాముఖ్యత కలిగిన మహిమ కలిగిన వినాయక చవితి మన వినయ అంటే బాలాపూర్ దాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ నేను మా సోదరుడు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఎన్నోసార్లు రావడం, లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది. ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావాలని వారిని ప్రార్థించడం జరిగింది. వారు కోరిన విధంగా ప్రజలు దేవుడు ఆశీర్వదించి ఇలా మంచి రోజు వచ్చే విధంగా తెలంగాణలో ఇందునమ్మ రాజ్యం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపుతున్నందుకు విధంగా స్వామివారికి తెలియని వారు ఆశీర్వాదం. ఆ రోజు నేను నొక్కిన ఇక్కడికి వచ్చింది. మీరందరూ ఉన్నారు ఆ రోజు, తప్పకుండా ప్రజల కోరిక మేరకు మా పరిపాలన కొనసాగుతుందని స్వామివారిని కోరేది ఒకటే. 2000 సంవత్సరంలో వచ్చిన మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి లేకుండా రైతులందరూ నిరుద్యోగులు అందరూ బాగుండే విధంగా ఆశీర్వదిస్తూ ప్రజలను కాపాడాలని తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి పూర్తి చేస్తూ తెలంగాణ 4 కోట్ల మందికి అండగా ఉంటూ పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ బాలాపూర్ ఈరోజు కమిటీ సభ్యులకు ఈసారి అయోధ్య ఆకారంలో నిర్మించి ఇంకా విశేషంగా ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాలు తీసుకున్న కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అభినందన.